హాయ్ అండి, పూరి కూర ఒకసారి ఇలా ట్రై చేయండి. నా స్టైల్లో పచ్చి బఠానీలు తీసుకున్నాను, దానికి కలర్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసి ఒక 5 మినిట్స్ నానబెట్టండి. దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి దాంట్లో ఒక పెద్ద ఆలుగడ్డ కట్ చేసి ఉడకబెట్టుకోండి. తర్వాత పక్కన బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోండి. దాంట్లో నేనైతే ఇంగువ ఎక్కువ వాడతాను కాబట్టి ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అల్లం, పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా వేయించుకోండి. ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకొని వేయించుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత వేగిన తర్వాత దాంట్లో గ్లాస్ వాటర్ పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకబెట్టుకోండి. తర్వాత ఇటు పక్కన ఉన్న ఆలు కంప్లీట్గా మెత్తగా ఉడికిపోవాలి. అలా ఉడికిన దాన్ని వాటర్తో సహా ఈ బాండీలో వేసేసుకోండి. దాన్ని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు శనగపిండిని 2 స్పూన్స్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ కలుపుకోవాలి. పలచగా వాటర్ కలుపుకొని బాండీలో పోసుకోవాలి. కొంతమంది గోధుమ పిండి కూడా వాడతారు, నేను శనగపిండి వాడతాను. కలుపుకుంటూ పోసుకోండి. తర్వాత ఆ శనగపిండి వాసన, పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది.